ఏదో సరదా పడ్డాడు మోజు తెరుచుకుంటాడు అంటే ఈ పపారే మనోడు ఏకంగా కడుపు చేసినాడు. ఇంకెప్పుడే దాని దుర్ముహూర్తం? ఇక నుండి ప్రతి క్షణం దానికి దుర్ముహూర్తమే. మన కోడల పిల్లని దేవతలా చూసుకుంటున్నామని మన బిడ్డ మనల్ని పూర్తిగా నమ్మేసినాడు. నమ్మించి గొంతుకులు కొయ్యాలా? సమ్మగా ఆడో రోజు మాటలతో ఎట్టా పొడిచినాడో అట్టాగే మనమిప్పుడు సల్లగా తడిగుడ్డ కప్పి గొంతుకులు తెగ్గొయ్యాల. ఆ కవల పిల్లలిద్దరికి కాలం సల్లగొట్టాలా? అప్పుడు పోడు. మీనాక్షి. అత్తయ్య. మామ తానానికి వెళ్ళాడు. ఆ ట్యాంక్లో నీళ్లు లేనట్టున్నాయి, ఒకసారి మోటార్ వేసిరామా? అయ్యో, ఉదయాన్నే నీళ్లు పట్టినట్టుంది. ఈ పనాళ్ళందరూ ఇప్పుడే సెలవు పెట్టేసినారు. ఇప్పుడేనే. ఏంటి చెప్ప పెట్టుకుంటే అలా సడన్ గా వచ్చేసా? చూడాలనిపించింది వచ్చాను. చెప్పాను కదా ఆయన వాళ్ళని చూడటానికి పండగలు పబ్బాలు అవసరం లేదని. నేనే కాదు అమ్మా నాన్న కూడా తీసుకొచ్చాను చూడు. రండి. నేను చూస్తా ఉండేది నిజమేనా? నేను గమనించనే లేదు. ఎప్పుడు వచ్చిన రోజున ఫోన్ చేయొచ్చు కదా. అడగకుండా వచ్చేది ఒక కూతురింటికేనమ్మా. వాడుకలో ఓ సామెత ఉంది చెల్లెమ్మ, చెప్పులు చూసి ఇంటికొచ్చిన చుట్టం ఎవరో చెప్పొచ్చట. చెప్పులు వేదగుమ్మ ముందుంటే కొడుకు తరఫున చుట్టాలు వచ్చినట్టు, చెప్పులు వంటగది ముందుంటే కోడల తరఫున చుట్టాలు వచ్చినట్టు. మీరు లోపలికి వెళ్ళండి, నేను మోటర్ ఆన్ చేసి వచ్చేస్తా. ఉండండి మే. అల్లుడు గారు ఎక్కడమ్మా? కనిపించడం లేదు. బయటికి వెళ్ళాడు, ఇప్పుడు వచ్చేస్తాడు. అమ్మాయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు కదా? ఇబ్బందా? బాగా ఇబ్బంది పెడుతుండదు. అత్తయ్య అది తినండి, అత్తయ్య అది తినండి, అత్తయ్య ఇక్కడ కూర్చోండి, అత్తయ్య అక్కడ పడుకోండి. నన్ను ఒక్క పని కూడా చేయనివ్వట్లేదు అంటే చూసుకోండి మే. కాలేజీలో కూడా ఇన్ని మార్కులు రాలేదే, కొట్టేసావు అత్తయ్య దగ్గర నూటికి నూరు. అత్తయ్య ముక్కు పొడుకు ఎలా ఉంది? అరేరే ఇడతా. గుళ్ళ మీనాక్షికి మా మీనాక్షికి ముక్కెరు తప్ప ఏ తేడా లేదనుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ తేడానే లేకుండా పోయింది కదండి. మోటార్ ఆన్ చేయడానికి వెళ్ళాడు. సారీ మావయ్య, ముట్టుకుంటే నాకు షాక్ కొడుతుంది, బూటకాలతో తనాల్సి వచ్చింది. తంతే మాత్రం ఏంటి, ప్రాణాలు దక్కాయి. రండి మావయ్య. బాలా జాగ్రత్త. అరివిరకండి, ఉనకి వర్షాలు వస్తున్నాయి, షార్ట్ సర్క్యూట్ అవుతామని చెక్ చేయమని చెప్పానా? రండి రండి బాపుల. కన్నే చెప్పచ్చు కదా. ఇదిగోరా ప్రసాదం. అమ్మా ఇంకో రెండు రోజులు ఉండి వెళ్ళండి. అమ్మా వద్దమ్మా, ఆడపిల్ల ఇంట్లో ఎక్కువ రోజులు ఉండకూడదు. నిన్ను డెలివరీకి తీసుకెళ్ళడానికి మళ్ళీ ఎలాగో వస్తాం కదమ్మా. రే నువ్వన్నా ఉండరా, ఆ ఉద్యోగాలు ఏవో ఇక్కడి నుంచే ట్రై చేసుకోవచ్చుగా. నేను హైదరాబాద్ వదిలి ఉండలేనే, నిన్ను చూడాలనిపించినప్పుడు వస్తాను. అయినా ఈ మధురలో ఏముంది? నిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటున్నామా. నిన్న నమ్మ్యా.
ఏదో స్పెషల్ దర్శనం కావాలన్నాడు, కుదురుతున్నాను. ఇదిగా ఇదిగా, నువ్వేదో ఊరికెళ్తున్నావంట కదా, ఏ ఇక్కడ మన వాళ్ళందరూ ఉన్నారు కదా, ఇక్కడే ఉండి ఉద్యోగం చేసుకో. దా అమ్మోరు దర్శనం చేద్దాం, మంచిదవుద్ది. మాప్లే వణకం. చంపేస్తాను. ఏంటి అడుగు ముందుకేస్తే చంపేస్తావా? చంపి తమాషాలొద్దు. కత్తి గొంతు తెగిపోద్ది, తెంచే చదువు. ఇదిగో అతనికి దొరికినంటే నన్ను చంపేస్తాడు. బెటర్ నువ్వే చంపేయి ప్లీజ్, నన్ను చంపేయి. వద్దు. ఇదిగో నువ్వు మామూలు ఆకురౌడిని, ఇది ఉందే నీకన్నా పెద్ద రౌడి. వచ్చేస్తాడు వచ్చేస్తాడు, నన్ను చంపేయి నన్ను చంపేయి. వద్దు. ఇది ఎప్పటికీ తెవలదు కానీ ఇద్దరం అండర్స్టాండింగ్ వద్దామా? ఎవరి డిమాండ్ వాళ్ళు చెప్పుకుందాం. ముందు నీ డిమాండ్ చెప్పు. నేను ఇక్కడి నుంచి పారిపోవాలి. పారిపో. అమ్మాయి నాకు చెప్పు. వదిలేకు వదిలేకు, అతను నన్ను చంపేస్తాడు. నాకు నీ దగ్గరే సేఫ్, నీతో పాటు వచ్చేస్తాను, తీసుకుపో. ఇదిగో దాని మాటలే వినద్దు, డీల్ ఇస్ డీల్. అమ్మాయి నాకు ఇచ్చి. ఇదిగో చూడడానికి నువ్వే మంచోట్లా కనిపిస్తున్నావు. నీకే కనుక ఓ చెల్లెలు ఉంటే, ఆ చెల్లెలు ఇలా ఆపదలో ఉంటే నువ్వేం చేస్తావు చెప్పన్నా చెప్పన్నా. నా పేరు చెప్పన్న కాదు, దొరన్న. నా మాట విను. దొరన్న వస్తున్నాడు. అమ్మా నాకు ఇచ్చే చెప్తా. ఎవరి దగ్గరికి రావద్దు. ఇదిగో అయిపోయావు పో. అచ్చా అచ్చా